తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ పదకొండు మందిలో సీతక్క మాత్రం ప్రత్యేకం ప్రస్తుత మంత్రుల్లో మల్లు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్తో పాటు సీతక్క తొలిసారిగా మంత్రులయ్యారు అయితే ఒక నక్సలైట్ నుంచి మంత్రి అయిన సీతక్క ప్రస్థానం మాత్రం అందరికంటే భిన్నం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై ముప్పై మూడు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రస్తుతం మంత్రిగా స్థానం దక్కించుకుందంటే ఆమె ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా జనాల నుంచి రాని స్పందన సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మాత్రం వచ్చిందంటేనే ప్రజల్లో ఆమెకున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది అయితే ఆ క్రేజ్ ఊరికే రాలేదు అడవి నుంచి జనాల్లోకి వచ్చి మూడోసారి అసెంబ్లీకి అది కూడా ఓ మంత్రి హోదాలో వెళ్తున్నారంటే ఆమె ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు ఎన్నో మలుపులు మరెన్నో ఎత్తుపల్లాలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జులై తొమ్మిదిన ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కోయతగ కుటుంబంలోని సమ్మక్క సమ్మయ్యలకు ధనసరి అనసూయ జన్మించారు ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువును కొనసాగించారు విద్యార్థి దశ నుంచి పోరాటాలకు శ్రీకారం చుట్టిన దిట్ట ఆమె హాస్టల్లో సరిగ్గా భోజనం పెట్టడం లేదని బాలికలకు ప్రభుత్వం ఇచ్చే పది రూపాయలను అందడం లేదని అధికారుల్నే నిలదీశారు తోటి విద్యార్థులను కూడగట్టుకుని ఏకంగా ధర్నా చేశారు అలా పదమూడేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పోరాట జీవితంలోకి అడుగుపెట్టింది సీతక్క విద్యార్థిగా ఉన్న సమయంలోనే పీపుల్స్ వార్ దళం సభ్యుల కంట్లో పడింది అనసూయ అదే సమయంలో నక్సలైట్గా ఉన్న తన సోదరుడు సాంబయ్య పోలీసుల చేతిలో మరణించాడు గిరిజనులపై జరిగే అరాచకాలు ఆర్థిక దోపిడీ కుల వివక్షతతో నరకం చూస్తున్న సమయంలో పూలందేవి రచనలు ఆమెపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అడివైతేనే అండగా ఉంటుందని తుపాకీ తోటాలతోనే అరాచకవాదుల ఆట కట్టించొచ్చన్న సిద్ధాంతాన్ని ఆమె నమ్మి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నక్సల్ పార్టీలో చేరి అనసూయ కాస్త సీతక్కగా మారారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్ గా దళం లీడర్గా సీతక్క కీలక పాత్ర పోషించారు బావ శ్రీరాముడు దళంలో ఉండడంతో పద్నాలుగేళ్ల వయసులో నక్సలిజంలో చేరారు అనసూయ అయినా చదువును ఎక్కడా వదలలేదు దళ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు జైలులో ఉంటూనే పదో తరగతి పూర్తి చేశారు ఆ పైన దళ కమాండర్ నక్సల్ నాయకుడిగా ఉన్న తన భావ శ్రీరాముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ సీతక్కగా తన పేరును మార్చుకున్నారు వివిధ హోదాల్లో దాదాపు పదిహేనేళ్లు అడవిలోనే గడిపారు సీతక్క కొడుకు పుట్టిన తర్వాత రెండు నెలల పిల్లాడిని ఇతరులకు అప్పగించి బాట పట్టారు సీతక్క ఆ తర్వాత టీడీపీ హయాంలో నక్సలైట్లు జనజీవన స్రావిలో కలవాలని నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపుతో ఇక దంపతుల మధ్య విభేదాలు రావడంతో దళంలో కొనసాగలేక పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనజీవన స్రవంతిలోకి వచ్చారు సీతక్క ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు ప్రజాసేవ పట్ల మక్కువతో గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరారు ఉద్యోగం చేసుకుంటూనే సామాజిక సేవ వైపు ఆకర్షితులయ్యారు జనజీవన స్రవంతితో కలిసిన సీతక్క అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు అందుకోసం రెండు వేల ఒకటిలో ఎల్ఎల్బి చదివారు ఈ క్రమంలోనే ప్రజా విధానం పాలనపై సీతక్కలో ఆసక్తి పెరిగింది సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ జనం మెచ్చిన నాయకురాలిగా మారారు ఆమె చేస్తున్న పనులు ఆమెకు జనంలో ఉన్న ఫాలోయింగ్ చూసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కను టీడీపీలోకి ఆహ్వానించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ములుగు టికెట్ కూడా ఇచ్చారు కాగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య చేతిలో ఓడిపోయారు అయినా సరే నిరాశ చెందకుండా మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మళ్ళీ ములుగు నుంచే పోటీ చేసి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేసిన సీతక్క మళ్ళీ ఓటమిపాలయ్యారు ఇక అప్పటికే తెలంగాణలో టీడీపీ బలహీనపడడం తెలుగు తమ్ముళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం తలోదారి వెతుక్కోవడంతో సీతక్క కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మళ్లీ ములుగు నుంచే పోటీ చేసిన సీతక్క భారీ మెజారిటీతో గెలుపొందారు అటు కాంగ్రెస్ పార్టీలోను ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా నియామకమయ్యారు ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే తాను మాత్రం ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలో గ్రామాల్లో తిరుగుతూ కాలు గుట్టలు వాగులు దాటి మరీ గిరిజనుల ఆకలి తీర్చిన విధానం ప్రత్యర్థుల చేత కూడా సభాష్ ఎంతో మందికి ఆహారం నిత్యావసర వస్తువులను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేశారు అలా జనంలో నాలుగుగా ఎదిగిన సీతక్క తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇన్ఛార్జ్గా ఉంటూనే ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదిరిస్తూ అరెస్టులు కేసులకు భయపడకుండా ప్రజాప్రక్షంగా పోరాడారు ఆమె ధైర్యానికి తెగువకు ఆమె అభిమానులు పెట్టుకున్న పేరు ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే ములుగు నుంచి బరిలో దిగి బీఆర్ఎస్ అభ్యర్థి బడే జ్యోతిపై ఏకంగా ముప్పై మూడు వేల ఏడు వందల మెజార్టీతో తన సత్తా చాటారు కాగా పార్టీలో టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డితో సీతక్కకు టీడీపీ నుంచే పరిచయం ఉండగా ముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య అన్నా బంధం ఏర్పడింది రేవంత్ రెడ్డి కూడా సీతక్కను తన సోదరిగా పలు వేదికలపై చెప్పడం గమనార్హం మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీతక్కను సోదరిగా పేర్కొనడం విశేషం తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు జిల్లా నుంచే మొదలుపెట్టారు సీతక్కకు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాస్ ఫాలోయింగ్ పార్టీలో ఉన్న ఆదరణ ఈరోజు సీతక్కను మంత్రిగా నిలబెట్టాయి తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని గోత్కోయా గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ పొందారు అలా నక్సలైట్ జీవితం నుండి లాయర్గా మారి ఆ పైన ఎమ్మెల్యే ఆ తరువాత మంత్రిగా మారిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం